కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అంద అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఈరి భూమయ్య పిలుపునిచ్చారు. సోమవారం రోజున వాల్ పోస్టర్లను కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అంద అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఈరి భూమయ్య పిలుపునిచ్చారు. సోమవారం రోజున వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగ హక్కుల మీద వాళ్ళు చేస్తున్న దాడిని తిప్పికొట్టాలని అన్నారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి చట్టాల సవరణ పేరుతో మోడీ ప్రభుత్వం బహుళజాతి కంపెనీలకు, బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను మలిచి కార్మికులకు ద్రోహం చేస్తుందని ఆయన మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఈ నెల 26న జరిగే సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులు సమ్మె సైరన్ మోగించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు మరియు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెకు దిగడం జరిగింది. మరియు 44 కార్మిక చట్టాలు, ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలను కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 కోడులుగా విభజించి మరియు కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసినటువంటి పరిస్థితులలో ఈరోజు నరేంద్ర మోడీ ఉన్నాడు. 2025లో సిపిఐ పార్టీ భారతదేశాన్ని అవతరించింది. ఆనాటి నుంచి కార్మికులు వ్యక్తి చాకరి విముక్తి కోసం సిపిఐ పోరాటం చేసింది. దానిలో ఏఐటీసీ ఏర్పడింది. అలాంటి కార్మికులకు పొట్టలు కొట్టడానికి ఈనాడు బీజేపీ ప్రభుత్వము పెద్ద ఎత్తున చేస్తుంది. దానికి నిరసనగా ఈ నెల 26న ఈ కార్మిక సంఘాలు, 40 కార్మిక సంఘాలు ఏకమై బీజేపీ ప్రభుత్వ కుట్రను ఎండగట్టడానికి నిరసనలు, కలెక్టరేట్ ముందు ధర్నాలు ఏర్పాటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు గూడెపు సుదర్శన్, తరిగొప్పుల సహదేవులు, ఆత్మకూరి బ్రహ్మచారి, అవధూత శేఖర్, మనేపల్లి కృష్ణయ్య, చేర్యాల బాలయ్య, పాలకూర కనకయ్య, మేక శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.